గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఇన్ఫర్టిలిటీకి కారణాలు ఏంటి, ఎవరిలో ఎక్కువగా చూస్తుంటాం, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ హోమియో ట్రీట్మెంట్స్ గురించి చెప్పడానికి మనతో పాటు హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ వరలక్ష్మి ఉన్నారు. వారిని అడిగి మన విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. సో ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ మేజర్ ప్రాబ్లం అయింది. సో ఫస్ట్ ఫైబ్రాయిడ్స్ విషయానికి వస్తే, ఫైబ్రాయిడ్స్ ఎందుకు వస్తాయి అండ్ ఒకసారి వచ్చిన తర్వాత అవి జస్ట్ మెడిసిన్స్ తోటే కరిగిపోతాయా, లేకపోతే ఇంకేమన్నా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ తీసుకోవాలా? మామూలుగా అండి, మనం ఇన్ఫర్టిలిటీ కనుక తీసుకున్నట్లయితే ఇన్ఫర్టిలిటీలో ఫైబ్రాయిడ్ యూట్రస్ అనేది కూడా వన్ ఆఫ్ ద కాజెస్ అన్నమాట. ఈ ఫైబ్రాయిడ్స్ రావడానికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఒకటి కారణంగా చెప్పుకోవచ్చు. దీంతో ఏంటంటే మనకు యూట్రస్ లోపల అంటే గర్భసంచి లోపల పొరల లోపల ఏర్పడేటువంటి కణుతులు అన్నమాట. ఈ కణుతులు ఏర్పడడం వలన ఏమవుతుందంటే, మామూలుగా యూట్రస్ లోపల కణుతులు ఏర్పడుతూ ఉంటాయి. అంటే కణితి యొక్క సైజును బట్టి మనకి ఇన్ఫర్టిలిటీకి అది ఒక కాజా కాదని చెప్పుకోవచ్చు అన్నమాట. అంటే కణితి సైజ్ కనుక చిన్నగా ఉన్నట్టయితే అది ఎలాంటి ఇబ్బంది చేకూర్చదు, ఈవెన్ ఎలాంటి సింప్టమ్స్ కూడా ఉండవు పేషెంట్కి. ఎప్పుడైతే ఈ కణుతులు అనేటువంటివి మల్టిపుల్ ఉన్నాయా లేకపోతే సింగిల్ ఉందా, అది ఏ సైజు ఉంది అనేటువంటి దానిని బట్టి, ఇంకొకటి దాని యొక్క లొకేషన్ బట్టి కూడా మనకు ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి. సో ఎప్పుడైతే మనకి కంతి యొక్క సైజ్ పెద్ద కనుక ఉన్నట్లయితే మనకి ఫ్రీక్వెంట్గా అబార్షన్స్ అవ్వటమే కానీ లేదంటే ప్రెగ్నెన్సీకి ఇబ్బంది కలగడం కానీ అవుతుండొచ్చు అన్నమాట. సో ఈ ఫైబ్రాయిడ్ని మనకి హోమియోపతిలో చాలా మంచి స్కోప్ ఉందండి. అంటే మనకు సర్జికల్ ఇంటర్వెన్షన్ లేకుండా కానీ మనము ఈ ఫైబ్రాయిడ్ని మనం మందులతో దీనిని కరిగించే అవకాశాలు హోమియోపతిలో ఉన్నాయండి. ఓకే డాక్టర్, ఇప్పుడు ఫెలోపియన్ ట్యూబ్స్ ఫర్టైల్ అవ్వడానికి ఎంత ఉపయోగపడతాయి అండ్ ఎందుకు ఇన్ఫెక్షన్ వస్తుంది ఫెలోపియన్ ట్యూబ్స్లో? మామూలుగా ఇన్ఫర్టిలిటీ కేసెస్ తీసుకుంటే మన ఫీమేల్ కాజెస్లో ఎక్కువగా మనం చూసేది ఏంటంటే ట్యూబల్ బ్లాకేజెస్ అనేటువంటిది కూడా ఇది ఒక కారణంగా చెప్పుకోవచ్చు అనమాట. ట్యూబల్ బ్లాక్స్ అంటే ఎందుకంటే మామూలుగా ఫెలోపియన్ ట్యూబ్స్ యొక్క పని ఏంటి అంటే, మనకు స్త్రీల లోపల మనలో ఏదైతే అండం అనేది తయారవుతుందో ఓవరీస్ లోపల మనకి ఎగ్ ఫామ్ అవుతుంది. ఎగ్ ఫామ్ అయ్యి అది ఏంటంటే మనకు ట్యూబ్స్కి చేరుతుంది. ట్యూబ్స్కి చేరిన తర్వాత అక్కడ మనకి ఈ పురుషుల నుంచి వచ్చేటువంటి స్పెర్మ్ ఏదైతే ఉందో, శుక్రకణం ఏదైతే ఉందో, ఇది మనకి యూట్రస్ ద్వారా మనకు ట్యూబ్స్లోకి ప్రవహించి అక్కడ ట్యూబ్లోనే మనకి ఈ అండమును మరియు ఆ స్పెర్మ్ కూడా రెండూ కలిసి జైగోట్గా ఫామ్ అవ్వడం, అంటే ఒక పిండం తయారవ్వడం అనేటువంటి ట్యూబ్స్లోనే జరుగుతుంది. అయితే ఎప్పుడైతే ఈ ట్యూబ్స్ అనేటువంటివి పేటెంట్గా ఉంటాయో అప్పుడే మనకు ఈ ప్రెగ్నెన్సీ రావటం అనేటువంటిది సాధ్యమవుతుంది. ఎప్పుడైతే ఈ ట్యూబ్స్ బ్లాక్ అవుతాయో, బ్లాక్ అవ్వడానికి అనేక రకాల కారణాలు ఉంటాయి. అంటే ఏదైనా ఇన్ఫెక్షన్స్ కావచ్చు, అంటే కొంతమంది లోపల టీబీ ట్యూబర్కులర్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ట్యూబ్స్ అనేటువంటి బ్లాక్ అవుతూ ఉంటాయి. లేదంటే ఎండోమెట్రియోసిస్ అనేటువంటి కండిషన్, ఎండోమెట్రియోసిస్ అంటే మనకు గర్భసంచిలో ఉన్నటువంటి టిష్యూ ఏదైతే ఉందో ఈ పొరలు మనకి ట్యూబ్స్ లోపల గ్రో అవ్వడం వల్ల కూడా ఇది బ్లాక్ అయిపోతుంటాయి. అలానే కొన్ని ఇంకా ఇతర కండిషన్స్ వల్ల కూడా మనకి, లేదా పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ వల్ల కూడా ఈ ట్యూబల్ బ్లాకేజెస్ అనేటువంటివి చూస్తుంటాము. సో ఇంకా ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ ఉంటే, అంటే కొన్ని టైమ్స్ ఏంటంటే మామూలుగా ప్రెగ్నెన్సీ అనేటువంటిది అంటే గర్భం దాల్చటం అనేటువంటిది ట్యూబ్లో అయినప్పటికీ అది కొంత టైం తర్వాత మనకి ఏంటంటే వెళ్ళి ఆ జైగోట్ ఏదైతే ఉందో అది మనకి గర్భసంచికి వెళ్ళి గర్భసంచి యొక్క గోడలకు అతుక్కుని ఇంప్లాంట్ అవ్వాలి. అయితే అలా ఇంప్లాంట్ అవ్వకుండా మనకి ఈ ట్యూబ్లోనే గ్రో అయిపోయి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటూ ఉంటాం, అంటే ముత్యాల గర్భం అని కూడా చెప్తా ఉంటాం అన్నమాట. ఈ ట్యూబ్స్లో జరగడం వల్ల కూడా మనకి నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ఛాన్సెస్ అనేటువంటివి తగ్గిపోవడం అనేది కూడా గమనించవచ్చు. సో ట్యూబ్స్ యొక్క ప్రాముఖ్యత అనేటువంటిది చాలా ఉంటుంది ఫర్టిలిటీలో. ఈ బ్లాకేజెస్ ఉంటే మాత్రం చాలా కష్టం. అంటే ఇది బయలాటరల్ బ్లాకేజ్ ఉందా లేదా వన్ సైడెడ్ ఉందా అనేది చూసుకోవాలి. బయలాటరల్ కనుక ఉన్నట్లయితే అంటే రెండు వైపులా కనుక బ్లాకేజెస్ ఉంటే ప్రెగ్నెన్సీ దాల్చడం అనేటువంటిది ఇంపాసిబుల్. అయితే దీనికి మనకు ఎందుకు అంటే వాటి యొక్క కారణాలు ఏంటి, రెండు గొట్టాలు కూడా మూసుకుపోవడానికి కారణం ఏంటనే దానిపైన మనకి హోమియోపతి ట్రీట్మెంట్ అనేది డిపెండ్ అవుతుందండి. ఏ రకమైనటువంటి కారణమైనా అంటే ఇన్ఫెక్షన్స్ వల్ల ట్యూబ్స్ బ్లాక్ అయినా లేదా ఇతర కారణాల వల్ల బ్లాక్ అయినా కూడా మనకి ఈ మెడిసిన్స్ అనేటువంటి మంచి స్కోప్ ఉంది.
కొన్ని టైమ్స్ ఏంటంటే కొంతమంది లోపల సింగిల్ సైడ్ అన్నమాట, యూనిలాటరల్గా ఉంటుంది, అంటే లెఫ్ట్ ట్యూబ్ కానీ లేదా రైట్ ట్యూబ్ కానీ బ్లాక్ ఉంటుంది. ఉన్నప్పుడు ఏంటంటే ఇంకొక వైపు మనకు ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఎందుకు అని అంటే మనకు ఈ ఓవరీస్ అండాశయాలు రెండు వైపులా ఉంటాయి. ఒక మంత్లో మనకి ఒక ఓవరీ నుంచి ఎగ్ ఫామ్ అవుతే ఇంకో మంత్ నుంచి ఇంకో ఓవరీ నుంచి అవుతుంది, కాబట్టి ఇంకో సైడ్ కూడా మనకు ఛాన్సెస్ అనేవి ఉంటూ ఉంటాయి. కాబట్టి ఒక సైడ్ ఉండడం వల్ల మనకి కొంత స్కోప్ ఉంటుంది. ఒకవేళ టూ వైప్స్ కనుక బ్లాక్ ఉంటే కష్టం. ఓకే, కాల్. హలో 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 చెప్పండి సుమలత, డౌట్ ఏంటి? అంటే నాకు ఎగ్స్ రిలీజ్ కావట్లేదు. ఓకే, అంటే ఈ హోమియోపతి నుండి ఏదైనా ఏంటమ్మా ప్రాబ్లం? ఏంటమ్మా ఎగ్ రిలీజ్? పీరియడ్స్ రెగ్యులర్ గా ఉన్నాయా? అంటే ఈ మధ్యలో రావట్లేదు సరిగా. ఓకే, మీరు ఎంత వెయిట్ ఎలా ఉంటారు? వెయిట్ 45. ఇంతకు ముందు అంత రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయా? అంటే ఇప్పుడు 3 ఇయర్స్ నుండి సరిగా ఉండట్లేదు. పిల్లలు ఉన్నారమ్మా మీకు? లేదండి. ఓకే, ఎన్ని ఇయర్స్ గా ట్రై చేస్తున్నారు మీరు? 3 ఇయర్స్. ఓన్లీ 3 ఇయర్స్ నుంచి? ఓకే, ట్యూబ్స్ టెస్ట్ చేయించారా? HSG చేయించారా? చేయించాను, ఒక ట్యూబ్ బ్లాక్ అయింది అని చెప్పారు. అండమ్ది ప్రాబ్లం అని చెప్పారా? ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా? అంటే ఎగ్స్ రిలీజ్ కావట్లేదు, అసలు ఎగ్స్ లేవు అని చెప్పారు డాక్టర్. AMH లెవెల్స్ ఎలా ఉన్నాయండి? అది కూడా తక్కువనే ఉందని చెప్పారు. ఓకేమ్మా, మీ హస్బెండ్ది కౌంట్ అంతా సరిగా ఉందా? 40 ఇయర్స్ అంటే మామూలుగా అండి. సంబడి హూ ఈజ్ అబోవ్ 35 ఇయర్స్, ద ఈ 45 ఇయర్స్, బట్ 35 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళకి కూడా మనకి ఏంటంటే ఛాన్సెస్ అనేటువంటి ఎగ్స్ అనేటువంటివి డ్రాప్ అవుతుంటాయి. 45 ఇయర్స్ అంటే చాలా కష్టం అనమాట. వీళ్ళలో AMH లెవెల్స్ ఎలా ఉన్నాయి? యాంటీ ముల్లేరియన్ హార్మోన్ అంటే దీంట్లో ఏంటంటే ఓవేరియన్ రిజర్వ్ అనేది చెప్తుంటుంది. అంటే మనం అండాలు ఎంత ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఉన్నాయా లేవా అనేటువంటిది మనకు కొంతవరకు AMHతో మనం తెలుసుకోవచ్చు అనమాట. సో 45 ఇయర్స్ అంటే చాలా కష్టం. అంటే మనకు ఆల్మోస్ట్ మెనపాజ్ స్టేజ్లో ఉంటుంటాం కాబట్టి ఇప్పుడు అండం తయారు కావడం కానీ లేదంటే అండం హెల్దీ అండం తయారు కావడమే కానీ టైంకి ఓవులేట్ అవ్వడం కూడా కష్టంగా ఉండొచ్చు. ఇంకొక రిస్క్ కూడా ఉంది తనకి, వన్ సైడే ట్యూబ్స్ అనేది పేటెంట్ ఉంది కాబట్టి స్కోప్ అనేది చాలా తక్కువ. మీకు అండాలే లేవు అని అంటే మాత్రం ఏ ట్రీట్మెంట్ అయినా కూడా ఎక్కువగా హెల్ప్ అవ్వకపోవచ్చాము. ఇక్కడ ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి ఉంది, ఇంకొకటి ఏంటంటే అండాల రిజర్వ్ కనుక ఉన్నట్లయితే దానిని మనం ఎంతో కొంత ఉన్నా కూడా మనం హోమియోపతి మందులతో మంచి స్టిమ్యులేట్ చేయొచ్చు. అసలే లేదు అనుకుంటే మాత్రం కష్టం అండి. ఒకసారి వీలైతే మీ రిపోర్ట్స్ తీసుకురండి. మీ AMH లెవెల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీది రిపోర్ట్స్ గోత్రూ చేసి మీకు ఏంటంటి ప్రాబ్లం అనేది తెలుసుకోవచ్చండి. దాన్ని బట్టి మనకు హోమియోపతిలో అయితే చాలా వరకు బెటర్ స్కోప్ ఉంది. ఓకే, కాల్. హలో హలో చెప్పండి శిల్ప, మీ ప్రాబ్లం ఏంటి? నాకు మిస్కారేజెస్ అవుతున్నాయండి. ఓకే, ఫస్ట్ నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నాకు స్కాన్ చేసినప్పుడు అది గర్భ నుంచి కనిపించింది కానీ అందులో పిండం అవ్వలేదు, రాలేదు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ 3 మంత్స్ వెయిట్ చేసి మళ్ళీ కన్సీవ్ అయ్యాను, ప్లస్ తీసుకోమన్నారు. అంటే మళ్ళీ 6 మంత్స్కి నేను కన్సీవ్ అయ్యాను. ఇప్పుడు మళ్ళీ ప్రెగ్నెన్సీ చూపించి హార్ట్ బీట్ వచ్చింది. సెకండ్ మంత్ లో 7 వీక్స్ 5 డేస్కి హార్ట్ బీట్ ఆగిపోయింది. అయితే ఇప్పుడు డిఎన్సీ చేసి దాన్ని క్లీన్ చేశారు అనమాట. ఫస్ట్ పిల్స్ ఇచ్చి తర్వాత డిఎన్సీ చేసి క్లీన్ చేశారు. అది ఎందుకు అవుతుంది, అలా నేను మళ్ళీ కన్సీవ్ అవ్వగలనా అనే ఒక డౌట్ ఉందండి. ఇది ఫ్రీక్వెంట్ అబార్షన్స్ అనేటువంటిది, ఇదేంటంటే మీకు కన్సాంగ్విటీ ఏమన్నా ఉందామా? మేనరికం ఏమన్నా ఉందా? మేనరికం లేదండి. ఓకే, కారియోటైపింగ్ చేయించారా? క్రోమోజోమల్ టెస్ట్ ఒకటి ఉంటుంది, అది ఒకటి చేయించాలమ్మా. అది దాని అది కూడా చేయించాల్సి ఉంటుంది. ఇవి కొన్ని చేసుకోవాలి. కొన్ని టైమ్స్ ఏంటంటే కొంతమంది లోపల ఈ హ్యాప్చువల్ అబార్షన్స్ అనేటువంటిది గర్భసంచి యొక్క ముఖద్వారం సరిగా లేకపోవటం వల్ల, వీక్గా ఉండడం వల్ల కూడా ఈ అబార్షన్స్ అనేవి అవుతూ ఉంటాయి. సో ఏంటనేటువంటిది ఒకసారి మీరు హోమియోకేర్ని కనుక సంప్రదిస్తే మీ ఓల్డ్ రిపోర్ట్స్తో
ఒకసారి చూసి మీకు ఎలాంటి ట్రీట్మెంట్ అందివ్వాలి ఇవ్వచ్చమ్మా. అంటే మనకు ఈ హ్యాబిచువల్ అబార్షన్స్ కూడా చాలా చక్కటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అంటే ఒకవేళ గర్భసంచి వీక్ ఉన్నా కానీ లేదంటే ఇంకేదైనా జెంటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనకి మందులు హెల్ప్ అవుతాయి. ఒకసారి విజిట్ చేయండి. ఓకే డాక్టర్, ఎండోమెట్రియోసిస్ రావడానికి రీజన్స్ ఏంటి అండ్ దానికి ఏమైనా ట్రీట్మెంట్ ఉందా? ఎండోమెట్రియోసిస్ అనేటువంటిది ఏంటంటే గర్భసంచి యొక్క లేయరు మన ఈ పెల్విక్ రీజియన్ అంటే ఊమ్ లోపల ఎక్కడైనా కూడా అది గ్రో అవ్వచ్చు అనమాట. అంటే గర్భసంచికి అవతలి వైపు కానీ లేదంటే ట్యూబ్స్ పైన కానీ ఇంకా ఏదైనా ఏరియాలో మనకు ఫామ్ అవ్వచ్చు. ఇది రావడానికి కారణాలు అనేటువంటి క్లియర్గా తెలియదు, ఎందుకు వస్తుంది అనేటువంటిది క్లియర్గా తెలీదు. బట్ దీనికి కూడా అంటే హోమ్ ఏదైతే ఈ ఎండోమెట్రియోసిస్ ఉంటుందో ఉన్నప్పుడు ఏంటంటే బయట నుంచి మనకి యూట్రస్లో ఉన్నటువంటి టిష్యూ బయట ఉండడం వల్ల ఇక్కడ కూడా మనకి ఏంటంటే మంత్లీ మంత్లీ బ్లీడింగ్ అవ్వడం, మనం చాక్లెసిస్ అంటుంటాం, ఈ బ్లీడింగ్ అవ్వడము అంటే జస్ట్ లైక్ మనకి యూట్రస్ లాగానే మిమిక్ చేస్తుంటుంది అనమాట. దీంట్లో కూడా కాంట్రాక్షన్స్ రావడం, బ్లీడింగ్ అవ్వడము, దాంతో మనకు పొట్ట నొప్పి ఇబ్బందులు, డిస్కంఫర్ట్, తర్వాత ఈవెన్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా మనకు ఎండోమెట్రియోసిస్ వల్ల కలగవచ్చు అనమాట. సో ఈ ఎండోమెట్రియోసిస్కి కూడా అండి మనకు మామూలుగా ట్రీట్మెంట్స్ అనేవి బయట ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది అవైలబుల్ లేదు. హోమియోపతిలో అయితే కొంతవరకు దీనికి కూడా మంచి స్కోప్ ఉంది. ఈ ఎండోమెట్రియోసిస్ కేసెస్ కూడా చాలా ఇన్ఫర్టిలిటీకి వస్తుంటాయండి. దీంట్లో ఎండోమెట్రియోసిస్ క్లియర్ చేసి మనము ఫర్టిలిటీ ఇచ్చిన అంటే ప్రెగ్నెన్సీస్ వచ్చినటువంటి కేసెస్ కూడా ఉన్నాయి. సో దీంట్లో మనం చెప్పుకోవచ్చు అండి, అంటే హోమియో అనేది బెటర్ అని చెప్పుకోవచ్చు. ఓకే డాక్టర్, ఇప్పుడు థైరాయిడ్ కూడా వన్ ఆఫ్ ది రీజన్స్ కదా ఇన్ఫర్టిలిటీకి. సో థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఫస్ట్ థైరాయిడ్ని ఎలా తగ్గించుకొని ఎలా పిల్లలకి ట్రై చేయాలి? మామూలు ఏంటంటే ఒక లేడీ కన్సీవ్ అవ్వాలంటే 2.5 అంటే మామూలు నార్మల్ లెవెల్స్ మనం అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ వచ్చేసి 2.5 నుంచి 5.5 వరకు నార్మల్ లెవెల్స్ కింద మనం కన్సిడర్ చేస్తుంటాం. ఎవరైతే కనుక ఈ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తుంటారో వాళ్ళ లెవెల్స్ వచ్చేసి మనకు 2.5 కంటే కూడా తక్కువగా ఉండాలి. సో అలాంటప్పుడే మనకు ప్రెగ్నెన్సీ ఈజీగా రావడానికి కానీ అలానే అబార్షన్స్కి ఛాన్సెస్ లేకపోవటం కూడా జరుగుతుంటుంది అనమాట. సో దీనికి ప్రికాషన్స్ అని అంటే ఆల్రెడీ కనుక మనము థైరాయిడ్తో ప్రాబ్లం ఉంది అంటే ఖచ్చితంగా మనము డాక్టర్ పర్యవేక్షణలో ఉండాలి, మంత్లీ మంత్లీ చెకప్స్ చేయిస్తుండాలి, ఈ టీఎస్హెచ్ లెవెల్స్ అనేవి 2.5 లోపు ఉండేట్టుగా మనము మెయింటైన్ చేసుకోవాలి. డైట్ పరంగా కానీ ఎక్సర్సైజెస్ పరంగా కానీ ఈవెన్ స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోవటం వల్లనే కానీ మరి రెగ్యులర్ మెడికేషన్ ద్వారా కానీ కంట్రోల్ చేసుకుంటూ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తే రిస్క్ అనేది ఉండదు. ఎప్పుడైతే మనకి టీఎస్హెచ్ లెవెల్స్ అంటే థైరాయిడ్ లెవెల్స్ పెరిగిపోతుంటాయి, హైపోథైరాయిడిజం కానీ హైపోథైరాయిడిజం లాంటి ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతూ మనం ప్రెగ్నెన్సీ కనుక వచ్చినట్లయితే, చాలామందిలో హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళలో కూడా ప్రెగ్నెన్సీ ఎలాంటి ఇబ్బంది లేకుండా కన్సీవ్ అయ్యే వాళ్ళు ఉంటారు, కానీ అది ఎంతవరకు కొనసాగుతుంది, అది 9 మంత్స్ కొనసాగుతుందా లేదా అనేటువంటిది డౌట్ అనమాట. ఎందుకంటే ఈ థైరాయిడ్ అన్కంట్రోల్ థైరాయిడ్ కనుక ఉన్నట్లయితే దీంట్లో ఏంటంటే మనకు అబార్షన్స్ వచ్చే అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి, మిస్క్యారేజెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి, లేదా మెంటల్ రిటార్డేషన్, ఫిజికల్ గ్రోత్ సరిగా లేకపోవటం, ఇలాంటి ఇబ్బందులు కానీ ప్రీమేచ్యూర్ డెలివరీస్ అవ్వడం కానీ ఇలాంటి ఇబ్బందులు ఎక్కువగా కనబడుతుంటాయి. కాబట్టి ఖచ్చితంగా మనం ఒక ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకుంటున్నాము అన్నప్పుడు ఈ థైరాయిడ్ని మీద ఒక దృష్టి పెట్టి దానికి కరెక్ట్గా మేనేజ్మెంట్ పరంగానే కానీ వైద్యపరంగా కానీ సరైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అన్నట్టు. ఓకే కాల్. హలో హలో, చెప్పండి నవ్య, మీ డౌట్ ఏంటి? మేడం నాకు మ్యారేజ్ 3 ఇయర్స్ అవుతుంది, నాకు పిసిఓడి ఉంది మేడం. ఓకే, ఒకసారి కన్ఫర్మ్ అయింది కానీ హార్ట్ బీట్ రాకుండా పోయింది మేడం, మళ్ళీ తీసేశారు టాబ్లెట్స్ కి. తర్వాత 1 ఇయర్ అవుతుంది, మళ్ళీ అసలు ప్రెగ్నెన్సీ రావట్లేదు. ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం మేడం పిసిఓడికి. ఇప్పుడు పీరియడ్స్ రెగ్యులర్ గా వస్తున్నాయమ్మా? రెగ్యులర్ వస్తున్నాయి మేడం. వస్తున్నాయి అంటే మందులు వేసుకుంటే వస్తుందా, న్యాచురల్ గా వస్తున్నాయా? టాబ్లెట్స్ వేసుకుంటేనే వస్తున్నాయి మేడం. ఓకే, అంటే మీకు పిసిఓడి క్లియర్ అవ్వాలమ్మా. అంటే మనకి పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ ఏదైతే ఉందో దీంట్లో ఏంటంటే మీకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఈ పీరియడ్స్ అనేటువంటి ఫస్ట్ మనము ఆ ప్రాబ్లమ్ని కరెక్ట్ చేయాలి, అప్పుడే కానీ మీకు ప్రెగ్నెన్సీ రాదు. ఈ పిసిఓడి కండిషన్లో ఏంటంటే ఓవులేషన్ అనేది ఉండదు, అంటే మనకు పీరియడ్స్ వస్తున్నప్పటికీ హార్మోన్ సప్లిమెంటేషన్తో విడ్రాల్ ఆఫ్ బ్లీడింగ్ ఉంటుండొచ్చు, కానీ ఓవులేషన్ జరగకపోవచ్చు. అంటే ఎగ్ ఫార్మేషన్ కావడం కానీ, ఎగ్ టైంకి రిలీజ్ అవ్వడం కానీ,
జరగకపోవచ్చు. దానివల్ల కూడా మనకి ఏంటంటే ఈ ఇన్ఫర్టిలిటీ అనేటువంటిది, అంటే పిల్ల సంతానం కలగకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఫస్ట్ మనము పీసీఓడిని కరెక్ట్ చేసుకోవాలి. పీసీఓడి కరెక్ట్ చేసుకోవాలి అంటే కేవలం హార్మోనల్ సప్లిమెంటేషన్ కాకుండా మనకు హోమియోపతిలో ఏంటంటే జెనెటిక్ కాన్స్టిట్యూషన్ మందులు ఉంటాయి. దీని ద్వారా ఏంటంటే మనకున్నటువంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ లేదంటే ఒబేసిటీ ప్రాబ్లం ఉన్నట్టయితే కూడా మనకు పీసీఓడికి దారితీసే అవకాశాలు ఉంటాయి. దీంట్లో మనం వెయిట్ రిడక్షన్ చేసి ట్రీట్మెంట్ ఇస్తూ పీరియడ్స్ కరెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. కొంతమందిలో రేర్ కండిషన్స్లో థిన్ పీసీఓస్ ఉంటాయి, అంటే బక్కగా ఉన్న వాళ్ళలో కూడా పీసీఓడి ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ అందివ్వాలనేది కూడా మన హోమియోపతిలో ఉంటుంది. సో ఇవి లేదంటే ఇంక ఇతర కారణాలు కూడా ఏమైనా ఉన్నా కూడా వాటిని కూడా మనం కరెక్ట్ చేస్తూ ట్రీట్మెంట్ చేస్తాం. ఆ తర్వాత మనం ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తే మనకి న్యాచురల్గా అంటే ఒక హెల్దీ ఎగ్ ఫామ్ అవుతుంది, టైంకి ఓవులేషన్ జరగడము, దాంతో మనకు నార్మల్గానే ప్రెగ్నెన్సీకి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో హోమియోపతిలో అంటే మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, తర్వాత ఎలాంటి హార్మోనల్ సప్లిమెంటేషన్ ఉండదు, ఇంకా ఇతర సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు, కాబట్టి ఇది సేఫ్ ట్రీట్మెంట్. వీలైతే కనుక మీరు హోమియోకేర్ని సంప్రదించండి. ఓకే, కాల్. హలో, హలో, నెల్లూరు నుంచి రేష్మ మాట్లాడుతున్నాను. చెప్పండి, మీ సమస్య ఏంటి? హోమియోపతిలో చాలా చక్కగా హెల్ప్ అవుతాయి మీకు. ఓకే, మీరు ఒకసారి రండి, విజిట్ చేయండి. మీరు హోమియోకేర్ నెల్లూరు హోమియోపతిలోనే చూపించుకుంటున్నాం అండి. హోమియోపతి ఎన్ని రోజుల నుంచి చూపించుకుంటున్నాండి? 3 మంత్స్ అయిందండి, ఇది 3rd మంత్ అండి. ఓకే, కొంచెం టైం పడుతుంది. హలో మేడం. చెప్పండి. అదేనండి, క్యూర్ అవుతుందండి కంపల్సరీ? 100% ఖచ్చితంగా క్యూర్ అవుతుందమ్మా. ఇదేంటంటే మీకు కొంచెం టైం పడుతుంది, జస్ట్ మీరు 3 మంత్సే అయింది కాబట్టి ఇంకొంచెం టైం పడుతుంది ఖచ్చితంగా. అంటే మనకు 1.5 ఇయర్స్ దాకా వాడాల్సి ఉంటుంది. ఇవేంటంటే క్రమక్రమంగా తగ్గేది, ఇమీడియట్గా మనకు ఇది సర్జికల్ ఇంటర్వెన్షన్ కాదు కదమ్మా ఇమీడియట్ రిజల్ట్స్ కనపడటానికి. సో మీరు కొంచెం హోప్తో మీరు యూస్ చేయండి, డెఫినెట్గా మీకు రిజల్ట్స్ ఉంటాయి, 100% రిజల్ట్ ఉంటుందమ్మా. ఓకే డాక్టర్, ఇప్పుడు కొంతమందిలో రిపీటెడ్ అబార్షన్స్ జరుగుతాయి కదా, సో దానికి ఏంటి రీజన్స్, అండ్ ఒకసారి అలా జరిగినప్పుడు ఎంత గ్యాప్ ఇవ్వాలి, ఎలాంటి టెస్ట్ చేయిస్తే బెటర్? ఈ రిపీటెడ్ అబార్షన్స్కి ఒక మామూలుగా ఏంటంటే జనరల్గా గర్భసంచి యొక్క ముఖద్వారం కనుక వీక్ ఉన్నట్లయితే కానీ, లేదంటే మన కన్సాంగ్యూనిటీ ఉన్న వాళ్ళు, క్యారియోటైపింగ్ అంటే క్రోమోజోమల్ డిఫెక్ట్స్ ఉన్న వాళ్ళు ఎక్కువగా మనకి ఈ రిపీటెడ్ అబార్షన్స్ అనేవి జరుగుతుంటాయి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు థైరాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో కూడా, అన్కంట్రోల్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ఈ అబార్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఫస్ట్ మనం దీనిని ఇవాల్యుయేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది, అంటే దేనివల్ల మనకి రిపీటెడ్గా జరుగుతున్నాయి, దానికి తగినటువంటి ట్రీట్మెంట్ అనేది మనం చేసుకున్నట్లయితే ఫ్యూచర్లో అలాంటిది మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఓకే డాక్టర్, ఇప్పుడు చాలామంది ప్రెగ్నెన్సీ వచ్చినా హార్ట్ బీట్ రాదు కదా, సో చాలామందిలో ఎక్కువ కేసెస్ వింటూ ఉంటాం హార్ట్ బీట్ రాలేదు అని, సో దానికి మేజర్ రీజన్స్ ఏముంటాయి? హార్ట్ బీట్ రాకపోవడానికి కారణం బ్లైటెడ్ ఓవమ్ ఉంటే కూడా హార్ట్ బీట్ ఉండదు, అంటే ప్రాపర్ గ్రోత్ ఉండనప్పుడు మనకు హార్ట్ బీట్ అనేది ఉండదు అన్నమాట, దానికి వేరియస్ రీజన్స్ ఉంటుంటాయి. ఓకే డాక్టర్, ఇప్పుడు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు కదా, సో అది ఎవరిలో ఎక్కువగా చూస్తాం, అసలు రావడానికి కాజెస్ ఏంటి, మేజర్ కాజెస్? దీనికి వీళ్ళు వాళ్ళు అనేది ఏముండదండి, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఎవరిలో అయినా రావచ్చు, దానికి కాజెస్ కూడా ఏముండవు. అంటే జస్ట్ అదేంటంటే ఆ ప్రెగ్నెన్సీ ఏదైతే ఉందో మనకు ట్యూబ్లో జరగాల్సింది, ట్యూబ్లో జరిగి అది వెంటనే మనకు గర్భసంచికి చేరి గర్భసంచిలో ఇంప్లాంట్ అవ్వాల్సింది, అక్కడ దాకా వెళ్లకుండా ఇక్కడే కంటిన్యూ అవుతుంటుంది. కంటిన్యూ అయ్యి అది ఒక సైజు వచ్చిన తర్వాత బర్స్ట్ అవ్వటం కానీ లేదా అది ప్రమాదానికి చేరడం కానీ జరుగుతూ ఉంటుంది. సో దీనికి ఒక వీళ్ళలోనే అనేది చెప్పడానికి వీల్లేదు, ఇదే ఎగ్జాక్ట్ కాజ్ అని కూడా లేదు. ఓకే డాక్టర్, ఇప్పుడు పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ ఉన్న వాళ్ళకి అంటే ఎంత పీరియడ్ పట్టచ్చు, మొత్తం ఓవరాల్ ట్రీట్మెంట్కి మళ్ళీ ఎంత ఛాన్సెస్ ఉన్నాయి వాళ్ళకి మళ్ళీ పిల్లలు పుట్టే ఛాన్సెస్? పీసీఓడికి మనకేంటంటే స్కోప్ అనేది బెటర్ ఉందండి. దీంట్లో ఏంటంటే మనం ఇచ్చేది జెనెటిక్ కాన్స్టిట్యూషన్ మెడిసిన్స్ కాబట్టి దీంట్లో ఎలాంటి హార్మోనల్ సప్లిమెంటేషన్ ఈజ్ నథింగ్ బట్ ఆర్టిఫిషియల్ పీరియడ్స్ అండి. ఎంతవరకు మనం హార్మోన్స్ ఇస్తూ ఉంటామో అంతవరకు మనకు రెగ్యులర్ సైకిల్స్ వస్తుంటాయి. కానీ ఏంటంటే దీంట్లో ఒకవేళ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకొని మ్యారీడ్ పీపుల్లో అయితే కనుక
అది హెల్ప్ అవ్వకపోవచ్చు. అంటే మనకి ఆ ఓమ్ అనేది తయారు కావడం కానీ అది కరెక్ట్ సైజ్కి రీచ్ అవ్వడం కానీ లేదంటే టైంకి అది మనకు ఓవులేట్ అవ్వాలి, అంటే రప్చర్ అయ్యి బయటికి రావాలి, అవన్నీ జరగనప్పుడు మనకి ఏంటంటే ఇన్ఫర్టిలిటీకి దారితీస్తుంది. సో దీంట్లో హోమియోపతిలో ఏంటంటే మనం ఇచ్చేటువంటి ట్రీట్మెంట్స్ అన్నీ కూడా జెనెటిక్ లెవెల్లో పనిచేస్తుంటాయి. అదే ఇది రూట్ కాజ్ను ట్రీట్ చేస్తుంది, అంటే మనకు పీసీఓడీ రావడానికి ఏంటి కారణం అనే దాని మీద మనం ఫోకస్ చేసి దానికి తగినటువంటి ట్రీట్మెంట్ ఇచ్చి నార్మల్ సైకిల్స్ వచ్చేలాగా, అంటే ఒకవేళ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కనుక ఉన్నట్లయితే వాటిని బ్యాలెన్స్ చేయటము, లేదా ఒబేసిటీ ఉన్నట్లయితే దానిని వెయిట్ రిడక్షన్కి ట్రీట్మెంట్స్ ఇవ్వడము, లేదా ఇన్సులిన్ రెసిస్టెన్స్ కనుక ఉన్నట్లయితే ఇన్సులిన్ రెసిస్టెన్స్కి దానికి తగినటువంటి ట్రీట్మెంట్ ఇవ్వడము, లేదా ఇతర కారణాలు ఇంకేమైనా ఉంటాయి. అంటే పీసీఓడీలో హైపోథైరాయిడిజం పేషెంట్స్లో కూడా పీసీఓడీ రావచ్చు, అంటే ఇతర ఎండోక్రైన్ డిసీజెస్ కూడా అసోసియేటెడ్గా ఉంటే వాటికి కూడా మనం ట్రీట్మెంట్స్ చేస్తూ మనం ఇస్తూ ఉంటాం. కాబట్టి ఇదేంటంటే ఇక్కడ వచ్చేటువంటి సైకిల్ హోమియోపతి మందుల ద్వారా వచ్చేటువంటి సైకిల్ అనేటువంటిది న్యాచురల్ సైకిల్ కాబట్టి దీనికి ప్రెగ్నెన్సీకి కూడా స్కోప్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఇది న్యాచురల్గా ఓవులేట్ అవుతున్న ఎగ్ యొక్క సైజు కూడా హెల్దీగా ఉంటుంది. ఖచ్చితంగా ఈ సైకిల్స్లో ఎగ్ అనేటువంటిది ఖచ్చితంగా తయారవుతుంది, కరెక్ట్ సైజ్కి రీచ్ అవుతుంది, ఓవులేట్ అవుతుంది, కాబట్టి ప్రెగ్నెన్సీకి స్కోప్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఓకే, కాల్. హలో, నమస్కారం మేడం. నమస్తే రోజా గారు, చెప్పండి. అయితే మా కోడల గురించి మేడం అడగడానికి. ఓకే, అయితే ఆమెకు 24 సంవత్సరాలు ఉంటాయి మేడం. ఓకే, అయితే ఆమె ఇది కడుపులో వాటర్ బబుల్స్ ఉన్నాయి అని అంటే చూపించినాం మేడం. చూపించిన తర్వాత ఈ అగర్వాల్ హాస్పిటల్ ఉంది కదా మేడం సిటీలో, అక్కడికి వెళ్ళినాం మేడం. ఇక మేము 4 చక్కర్ల తిరగలేదు, అక్కడ వరకు అక్కడికి వెళ్ళినాం. వెళ్ళితే ఆమె అవన్నీ క్లియర్ చేసిండ్రు, సంవత్సరం నుంచి హార్మోన్స్ కిందికి మీదకి ఉన్నాయి అది ఇవి అని చెప్పి మందులు వాడుతున్నాం మేడం. ఇదిగా మొన్న ఒక నెల క్రితం ఏం చేసిండ్రు అది అవి ఏంటి ఎక్స్రే ఎక్కియాలమ్మా అని అన్నారు. అంటే అది కూడా చేసినాం మేడం. చేసిన తర్వాత 3 నెలల వరకు రాలేదు మేడం. రాకపోతే ఇప్పుడు అయితే బ్లడ్ టెస్ట్ చేపించాం, చేపిస్తే దాంట్లో పాజిటివ్ అని వచ్చింది. వచ్చిన తర్వాత సరే ఈ చిన్న చిన్న హాస్పిటల్ ఎందుకు అక్కడికే వెళ్దామని మళ్ళీ అక్కడికే తీసుకెళ్ళినాం. తీసుకెళ్తే 64% అట్లా ఉంది కన్ఫామ్ అని చెప్పారు. చెప్పిన తర్వాత ఇంటికి వచ్చినాం, బాగా రెస్ట్ ఇచ్చినాం అమ్మాయికి. 2 నెలల తర్వాత మళ్ళీ తీసుకెళ్ళినాం మేడం, నెల తర్వాత తీసుకురామన్నారు, తీసుకెళ్ళినాం మేడం. తీసుకెళ్తే ఏమైంది చూసి దాంట్లో స్కానింగ్ లో ఏం లేదు, బ్లడ్ టెస్ట్ లో ఏం లేదు అని మళ్ళీ మందులు ఇచ్చారు మేడం. ఇచ్చిన తర్వాత ఇక కొంచెం మాకు బాధ చేసింది, బాగా ఆశపడ్డాము, ఎంత ఖర్చు పెట్టుకున్నాం కదా పాప కోసం అని చెప్పి. ఇక తర్వాత ఏమైంది, ఇక మొన్న నెల వస్తుంది అని చెప్పారు. చెప్తే వచ్చింది, నెల వచ్చినప్పుడు ఏం చెప్పిన బాగా బ్లీడింగ్ అవుతుందమ్మా, మీరేం భయపడాల్సిన పని లేదు అని చెప్పారు. చెప్తే సరే అని చెప్పి ఇక మేము బ్రాహ్మణ్స్ మేడం, వేద పండిట్ మా బాబు. ఇక అన్ని రకాల ఇటు నాగదోషం అంటే అదంటే ఇదంటే మాకు దోచినవి కూడా మేము చేసుకుంటున్నాం. మామూలుగా అండి, ఇప్పుడు ఈ తను చెప్తున్నారు అంటే ఓవేరియన్ డ్రిల్లింగ్ చేశారు, తర్వాత ఐవీఎఫ్ ప్లాన్ చేస్తున్నారు అనేసి, చాలామందికి ఐవీఎఫ్ 2-3 టైమ్స్ ఐవీఎఫ్ కానీ ఐయుఐలు చేయించుకొని కూడా మన దగ్గర వస్తుంటారు. అలాంటి వారికి కూడా మనకి ఏంటంటే మన దగ్గరకు వచ్చిన తర్వాత చాలామంది కన్సీవ్ అయిన వాళ్ళు ఉన్నారనమాట. ఇక్కడ హోమియోపతిలో ఏంటంటే ఒక కరెక్ట్ కాజ్ లేకపోయినప్పటికీ కూడా, అంటే మనకి ఇది ప్రాబ్లం అని తెలియని కేసెస్లో కూడా ఏంటంటే హోమియో మందులు, ఈ జెనెటిక్ కాన్స్టిట్యూషన్ మెడిసిన్స్ కాబట్టి దీంట్లో ఏంటంటే స్కోప్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఓకే మ్యామ్, ఇప్పుడు యూట్రస్ కొంతమందికి డిఫరెంట్ సైజెస్ అండ్ షేప్స్లో ఉంటుంది కదా, సో ఇఫ్ దట్ ఈస్ ద కేస్ ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి అండ్ మళ్ళీ నార్మల్ చేయొచ్చా? మామూలుగా హైపోప్లాస్టిక్ యూట్రస్ అంటుంటామండి, దీంట్లో అంటే యూట్రస్ యొక్క సైజ్ అనేటువంటిది చిన్నగా ఉండడం కానీ, లేదా యూట్రస్ లోపల బైకార్నియేట్ యూట్రస్ అంటాం, అంటే యూట్రస్లో 2 గదులు ఉండడం, అంటే సెప్టమ్ ఏర్పడి దాంట్లో 2 గదులు ఉండడం, ఇలాంటి వాటిల్లో ఏంటంటే ప్రెగ్నెన్సీ రావటం కానీ లేదంటే అబార్షన్స్ ఛాన్సెస్ కానీ ఎక్కువగా ఉంటాయి. హైపోప్లాస్టిక్ యూట్రస్ లోపల అంటే గర్భసంచి యొక్క సైజు తక్కువ ఉన్నా కానీ దాని యొక్క షేప్ కరెక్ట్గా లేకపోయినా కూడా మనకు ప్రెగ్నెన్సీ దాలవడం అనేటువంటిది కష్టంగా ఉంటుంది. దీనికి ఏంటంటే మనం
మనము ఇచ్చేటువంటి మెడిసిన్స్ ద్వారా కూడా ఆ సైజ్ అనేటువంటిది పెరిగే అవకాశాలు ఉంటాయి. హైపోప్లాస్టిక్ యూట్రస్ లోపల మనకి చాలా కేసెస్ మనం సక్సెస్ చేసాం, అంటే మన మెడిసిన్స్ ద్వారా ఖచ్చితంగా దాని యొక్క సైజ్ పెరగడం కానీ ప్రెగ్నెన్సీకి అవకాశాలు కూడా పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఓకే డాక్టర్, ఇప్పుడు కొంతమందికి ఎగ్స్ ఎన్ని ఉన్న క్వాలిటీ ఉండవు కదా, సో క్వాలిటీని త్రూ మెడిసిన్స్ ఐ మీన్ త్రూ హోమియో పెంచచ్చా, బెస్ట్ క్వాలిటీ ఇవ్వచ్చా? ఇక్కడ మనం ఇచ్చేటువంటి ట్రీట్మెంట్స్ వల్ల మాక్సిమం కేసెస్లో మనకి ఇన్ఫర్టిలిటీ అంటే క్వాలిటీ ఆఫ్ ఎగ్ లేకపోవటం వల్లనే మనకు అవ్వచ్చు, లేదంటే క్వాలిటీ ఆఫ్ స్పెర్మ్ కూడా ఉండాలి. ఏదైతే స్పెర్మ్ కరెక్ట్గా లేకపోయినా కూడా మనకి ప్రెగ్నెన్సీ అనేది ఉండదు. కాబట్టి ఈ హోమియోపతిలో ఇచ్చేటువంటి జెనెటిక్ కాన్స్టిట్యూషన్ మెడిసిన్స్ ద్వారానే క్వాలిటీని పెంచుతాం. ఇక్కడ క్వాంటిటీ అట్ ద సేమ్ టైం క్వాలిటీ ఆఫ్ ద ఎగ్ అండ్ క్వాలిటీ ఆఫ్ ద స్పెర్మ్ దానివల్లనే మనకి ప్రెగ్నెన్సీ అనేటువంటిది సాధ్యమవుతుంది. డెఫినెట్గా మన మెడిసిన్స్ అనేటువంటివి హెల్ప్ అవుతాయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ గురించి చెప్పినందుకు. ఇది ఇవాళ గుడ్ హెల్త్, కీప్ వాచింగ్ P6 న్యూస్.